విజయవాడ నగరపాలక సంస్థ నెలకు 100 రూపాయలు చెత్తపన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేయడం చట్టవిరుద్ధమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డీకే విష్ణువర్ధన్, నగర నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. చట్టవిరుద్ధమైన చెత్త మీద పన్నులు నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. విజయవాడ నగరంలో 3 లక్షల కుటుంబాలకు 36 కోట్ల భారాన్ని మోపుతున్న చెత్తపై పన్నులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో చెత్త పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను పెంచుతామనే ఎజెండాతో ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కరోనా కష్టాల్లో ఉన్నారు, పన్నులు లేవు, ధరలు పెరిగిపోయినాయి, అల్లాడిపోతా ఉన్నారు. గవర్నమెంట్ ఈ టైంలో ఆదుకోవాలి. ఆదుకోకపోగా రకరకాలైనటువంటి పథకాలు పెడుతున్నారు. చెత్త మీద పన్ను అంట సిగ్గుగా లేదు ప్రభుత్వాలకి. ఒకప్పుడు జుట్టు మీద పన్ను వసూలు చేశారంట చరిత్ర రోజు విన్నాం. ఇప్పుడు చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారు. అంటే ప్రజల కష్టాల్లో ఉంటే పన్నులు రాబడతారా? మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, నెలకు 100 రూపాయలు కట్టాలి, అంటే సంవత్సరానికి 1200. అంటే గవర్నమెంట్ బాధ్యత ఇదేనా? వ్యాపార సంస్థ ప్రభుత్వం అంటే ప్రజలకు పనులు చేయాలి. కాలువలు తీరు, చెత్త ఎత్తరు, ఏమంటే డబ్బు కట్టమంటే ఏమిటి వాడా? రెండోది ఇంకోటి చెప్తున్నారు, అందరికీ ఇళ్ళు ఇస్తామని ఆశ పెట్టారు. ఇప్పటిదాకా ఉగాది అన్నారు, వెళ్ళిపోయింది. రాజశేఖర్ గారు పుట్టినరోజు అన్నారు, అదీ లేదు.